హౌస్ గురించి మాట్లాడుతున్నానండి. సో ఇది టోటల్గా 3 ఫ్లోర్డ్ హౌస్ అండి. సో మీకు వచ్చేసి టోటల్ బెడ్రూమ్స్ కనుక చూసినట్టయితే మీకు 7 బెడ్రూమ్స్ అండి. సో నియర్ బై హౌసెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి అండ్ ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయండి. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ఈ 7 బెడ్రూమ్ 3 ఫ్లోర్డ్ హౌస్ కనుక కొనాలి అంటే ఎంత అమౌంట్ పే చేయాలి, టోటల్ అమౌంట్ ఎంత, అదంతా ఇన్ఫర్మేషన్ నేను వీడియోలోనే ప్రొవైడ్ చేస్తానండి. సో ఇన్ కేస్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో తక్కువ ధర హౌసెస్ అనేవి మీ ముందులకి తీసుకొస్తానండి. సో ఈ హౌస్ టోటల్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే కేవలం 22 లక్షలకే మీకు 3 ఫ్లోర్డ్ హౌస్ అనేది మీకు లభిస్తుందండి. సో వీడియోని పూర్తిగా చూడండి, అంతా ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రంట్ ఏరియా చూసారు కదా, ఇది పార్కింగ్ స్పేస్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ నియర్ బై సైడ్కి మీరు కూడా కనుక మీరు చూసినట్టయితే మీకు చాలా స్పేషియస్ హౌస్ అండి. వెంటిలేషన్ వైజ్గా కూడా చూసుకున్నట్టయితే చాలా వెంటిలేషన్ ఉంటుంది అండ్ మున్సిపాలిటీ వాటర్ అప్రూవల్స్ కూడా ఉన్నాయండి ఈ హౌస్కి వచ్చేసి. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ మీకు కేవలం 22 లక్షలకి మాత్రమే లభిస్తుందండి. అండ్ మీరు కంప్లీట్ 22 లక్షలు ఒకటేసారి కట్టని అవసరం లేదు, కేవలం 4 లక్షలు కడితే సరిపోతుంది మీకు, దాది అనేది మీకు లోన్ అనేది లభిస్తుందండి. సో ఇది వచ్చి చూసినట్టయితే ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. ముందుగా స్పేస్ ఏదైతే చూస్తున్నారో అది టీవీ లాంచ్ కోసం అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఏమైనా సామాన్ అలాంటివి పెట్టుకోవాలంటే మీకు ర్యాక్స్ అండ్ షెల్ఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్ వెంటిలేషన్తో చాలా చాలా బాగా హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ పైన ర్యాక్స్ వాటి వీటికి షెల్ఫ్స్ టీవీ లాంగ్ సింపుల్గా నీట్గా మంచి మార్బల్ ఫినిషింగ్ మంచి గ్రానైట్ స్టోన్స్తో హౌస్ అనేది చాలా చాలా నీట్గా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగిందండి. చూసారు కదా హాల్ వ్యూ అనేది ఎలా ఉందో. అండ్ దాని పక్కనే చూసుకున్నట్టయితే మీకు కిచెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చాలా చాలా నీట్గా మంచి బిల్డర్ కన్స్ట్రక్షన్తో అన్నట్టుగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందండి. మీకు ఏదైతే కాస్ట్ వాల్యూ ఏదైతే హౌస్కి పడిందో దానికన్నా తక్కువకే మీకు హౌస్ అనేది లభిస్తుంది. బికాస్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మీకు హౌస్ అనేది చాలా చాలా తక్కువ ధరకు అనేది లభిస్తుందండి. సో బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే నేను ఎంటర్ అవ్వగానే మీకు అర్థమైపోయింది బెడ్రూమ్ అనేది ఎంత స్పేషియస్. అండ్ వాష్రూమ్ విషయానికి వస్తే మీకు ఇండియన్ ప్యాటర్న్లో వెస్ట్రన్ ప్యాటర్న్లో చాలా చాలా మంచిగా హౌస్ అనేది డిజైన్ చేశారండి. చూసారు కదా బెడ్రూమ్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఒక వాష్రూమ్ వచ్చేసి మీకు వెస్ట్రన్ ప్యాటర్న్లో అన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేశారండి, బేస్డ్ ఆన్ కస్టమర్ కంఫర్ట్ అన్నమాట. బికాస్ ఈ మధ్య కాలంలో కస్టమర్స్ ఏంటి అంటే కొంతమంది వెస్ట్రన్ ప్రిఫర్ చేస్తున్నారు, కొంతమంది వచ్చేసి ఇండియన్ ప్రిఫర్ చేస్తున్నారు. సో బేస్డ్ ఆన్ కస్టమర్స్ కంఫర్ట్ ఇండియన్ ప్లస్ వెస్ట్రన్ ప్యాటర్న్లో వాష్రూమ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ చిన్న స్పేసింగ్ ఏదైతే ఇంతకుముందు చూసారో అది పూజ గది కోసం అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ అవుట్డోర్స్ వచ్చేసేసి మీకు 2 అవుట్డోర్స్ ఉన్నాయి, ఒకటి ఎంట్రన్స్లో ఒక అవుట్డోర్ ఉంది అండ్ సైడ్ కూడా ఒక అవుట్డోర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ ముందులో పార్కింగ్ స్పేస్ కూడా చూసారు కదా, ఈజీగా ఒక కారు 2-3 బైక్స్ అనేవి ఆరామ్సే సరిపోతుందండి. సో గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది కదా, సో మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా మీకు చూపిస్తానండి. అండ్ మీకు సపరేట్ మీటర్ అన్నట్టుగా కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ కిచెన్కి వచ్చేసి కిచెన్ డోర్ వచ్చేసి మీకు అవుట్లెట్గా అన్నట్టు ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్ అనేది 100% వాస్తు ప్రకారంగా కట్టారండి. అండ్ ఎవరైనా గెస్ట్ వస్తే గెస్ట్ వాష్రూమ్ కోసమని చెప్పేసేసి మీకు బయట ఒక వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అది ఇండియన్ ప్యాటర్న్లో అన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దాని పక్కనే మీరు వాష్ ఏరియా లాగా క్లోత్ వాష్ ఏరియా అన్నట్టు కూడా యూజ్ చేయడానికి చిన్ని స్లాట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ట్యాప్ ఫిట్టింగ్స్ కూడా ఆల్రెడీ జరిగాయండి. సో చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఎంత మంచిగా స్పేషియస్గా అట్రాక్టివ్గా ప్రొవైడ్ చేయడం జరిగిందో. సో ఈ హౌస్కి వచ్చేసేసి మీటర్ రీడింగ్స్ కూడా హౌస్ తీసుకున్న తర్వాత రెంటల్ పర్పస్గా అన్నట్టుగా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మీరు సపరేట్గా వేరే మీటర్స్ ప్రొవైడ్ పెట్టాల్సిన అవసరం లేదండి. బికాస్ ఈ హౌస్కి వచ్చేసి సపరేట్ మీటర్స్ ఆల్రెడీ పెట్టడం కూడా జరిగింది. సో మీకు వాటర్ ఫెసిలిటీకి అప్రూవల్ కోసమో ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. అండ్ మీటర్ కోసం సపరేట్గా ఒకవేళ సపోజ్ మీరే కనుక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉండాలనుకుంటే మంచిదే, లేదు మీరు రెంటల్గా ఇవ్వాలనుకున్నా కానీ కూడా మీటర్ కోసం అని సపరేట్గా మీరు రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. బికాస్ అది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ 100% క్లియర్ టైటిల్ హౌస్ అండి. స్పాట్ పేమెంట్ చేసేసుకున్నామా హౌస్ మీద అయిపోతుంది. స్పాట్ పేమెంట్ చేస్తే నెగోషియేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు.
లేదు ఇన్ కేస్ మీరు కనుక లోన్కి వెళ్ళి దాని తర్వాత తీసుకోవాలనుకుంటే కనుక మీరు ముందట్లో మీరు 4 లక్షలు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతాది ఏదైతే పెండింగ్ అమౌంట్ అనేది ఉందో అది మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా అన్నట్టుగా పే చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా హౌస్ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉందో. సో గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదండి, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా చూపిస్తాను అండ్ సెకండ్ ఫ్లోర్ అనేది కూడా మీకు చూపిస్తానండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. నేను అన్ని ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ తక్కువ ధర హౌసెస్ కనుక మీరు కావాలి అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అనే రెగ్యులర్ బేసిస్ అనే రెగ్యులర్ నోట్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటానండి మన ఛానల్ త్రూ. చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్ అనేది ముందర కూడా మీరు చూసినట్టయితే సిట్అవుట్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ సైడ్ కూడా డోర్ సేమ్ కింద ఎలాగైతే కన్స్ట్రక్ట్ చేశారో అలా అనే కాకపోతే కింద పార్కింగ్ స్పేస్ రావడం వల్ల మీకు ఒక బెడ్రూమ్ అనేది తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే మీకు ఒక వచ్చేసింది పార్కింగ్ ప్లేస్లోనే అన్నట్టు కవర్ అయిపోయినట్టు. సో చూసారు కదా ఎంట్రన్స్గా ఆ మిర్రర్ ఫిట్టింగ్ అనేది అండ్ క్వాలిటీ టీక్ వుడ్తో డోర్స్ అనేవి చూసారు కదా. ఎంట్రన్సే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. అండ్ ముందర స్పేస్ ఏదైతే చూసారో అది వచ్చేసి హాల్ ఏరియా అండి. ఇది వచ్చేసి మీకు టీవీ లాంజ్ ఏరియా అండి. అండ్ టైల్స్ కూడా మీరు చూసినట్టయితే చాలా చాలా మంచి కాస్ట్లీ మెటీరియల్తో టైల్స్ అనేవి యూస్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క రూమ్లో అట్రాక్టివ్గా ఫాల్ సీలింగ్ అనేది కూడా పెట్టడం అనేది జరిగిందండి. అండ్ వెంటిలేషన్ ఈ మధ్య కాలంలో వెంటిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెంటిలేషన్ పర్పస్ కూడా మీకు ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. విండోస్ అనేది ఫిట్టింగ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వెంటిలేషన్ అనేది ఉండడం వల్ల మనకి హౌస్కి ప్లస్ పాయింట్ ఉంటుందండి. ఒకటి ఇల్లు అనేది నీట్గా ఉంటుంది, ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మన కరెంట్ బిల్ అనేది రాదండి. సో అక్కడ మీరు అనేది సేవింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో హాల్ వ్యూ అనేది చూసారు కదా. నేను కిచెన్ ఏరియా అండ్ మిగతా రూమ్స్ కూడా చూపిస్తానండి. అండ్ చెప్పాను కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి మంచి హౌసెస్ అనేవి మీ ముందులకి తీసుకొస్తాను. సో ప్లీజ్ ఇన్ కేస్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. సో ఇది వచ్చేసి ముందల రూమ్. జనరల్గా వాస్తు ప్రకారంగా ఏంటంటే కిచెన్ రూమ్ పక్కనే అన్నట్టుగా ఫస్ట్ పూజ గది వస్తుంది, తర్వాత కిచెన్ రూమ్ అనేది వస్తుందండి. సో చూసారు కదా ఏదైతే రూమ్ మీకు ఉందో ముందులా నేను చూపించేది, ఇది వచ్చేసి పూజ గది. కింద హాట్ లాగా పెట్టారు, ఇక్కడ వచ్చేసి సపరేట్ రూమ్గా అన్నట్టుగా పెట్టారండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎందుకంటే పార్కింగ్ స్పేస్లో కొంచెం ఆక్యుపెన్సీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కింద అనేది కొంచెం అంత స్పేషియస్గా ఉండదు ఫస్ట్ ఫ్లోర్తో కంపేర్ చేస్తే, సింపుల్ వర్డ్స్. సో కింద ఫ్లోర్ చూసారు కదా, ఇది వచ్చేసి పూజ గది. దాని పక్కనే ఏదైతే ఉందో మీకు కిచెన్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా నీట్గా మంచి క్వాలిటీ టైల్స్ యూజ్ చేసి ర్యాక్స్ ప్రొవైడ్ చేసి చాలా మంచిగా కిచెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో చూసారు కదా కిచెన్ ఏరియా అనేది ఎలా ఉందో. సో నేను మిగతా రూమ్స్ కూడా చూపిస్తానండి. అండ్ కిచెన్లో కూడా మస్ట్ అండ్ షుడ్ వెంటిలేషన్ ప్లస్ ర్యాక్స్ కంపల్సరీ ఉండాల్సిందే. చాలా మంచి అనేది డిజైన్ చేయకుండా ఒక ఓపెన్ కిచెన్ ఏరియా అన్నట్టుగా పెట్టడం అనేది జరిగిందండి. సో చూసారు కదా కిచెన్ రూమ్ అనేది పైన కూడా ఏమైనా భారీ సామాన్ ఉంటే పైన ర్యాక్స్ కోసం అని ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే మీకు డైనింగ్ ఏరియాస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కిచెన్కి అండ్ పూజ గదికి ప్లస్ బెడ్రూమ్కి మధ్యలో ఏదైతే స్పేసింగ్ అయితే ఉందో అది మీరు డైనింగ్ స్పేస్ లాగా అన్నట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. సో అక్కడ కూడా మీకు ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దాని పక్కనే మీరు చూసినట్టయితే మీకు ఒక చిన్ని బాల్కనీ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు వాష్ ఏరియా లాగా అన్నట్టు యూస్ చేసుకోవచ్చు అంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. డిఫరెంట్ మీ ఇష్టం, బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్ అన్నమాట. సో అన్నట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. సో చాలా చాలా తక్కువ ధరకి అనేది ఈ హౌస్ అనేది మీకు లభించడం అనేది జరుగుతుందండి. సో చూసారు కదా వాష్ ఏరియా కూడా క్లోత్ వాష్ ఏరియా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది డైనింగ్ స్పేస్ లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ మిగతా రూమ్స్ కూడా నేను చూపిస్తాను. అండ్ క్లియర్ టైటిల్ హౌస్ అండి. సో ఇన్ కేస్ ఎవరైనా లోన్కి కనుక వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే మీకు లోన్ అనేది ఈజీగా లభిస్తుందండి. ఎందుకంటే ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ హౌస్ కాబట్టి మీకు లోన్ అనేది కళ్ళు మూసుకొని ఇచ్చేసేస్తారండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ప్రొఫైల్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. బికాస్ మీ ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి మీకు లోన్ అనేది 100% రావాల్సిందే అని తప్పకుండా వచ్చేస్తుంది కూడా.
చూసారు కదా. అండ్ వాష్ ఏరియా అక్కడ డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్, అంటే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అక్కడ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్, అక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ వాష్రూమ్ కూడా చెప్పాను కదండి, హౌస్ బేస్డ్ ఆన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కంఫర్ట్ బేసిస్ పైన మీకు ఇండియన్ ప్యాటర్న్ లో వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ కూడా మీకు వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందండి. సో దాని పక్కనే మీకు అటాచ్డ్గా బెడ్రూమ్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా చూపిస్తాను, అట్ ద సేమ్ టైం వేరేదైతే బెడ్రూమ్ ఉందో అది కూడా మీకు చూపిస్తానండి. సో హౌస్ అనేది చూసారు కదా ఎంత స్పేషియస్గా అనేది ఉందో. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ మాత్రం చూసినట్టయితే చూసారు కదా అన్ని బెడ్రూమ్స్, నాట్ ఓన్లీ బెడ్రూమ్ ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా స్పేషియస్గా అన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ బీరువా అవసరం లేకుండా, అల్మారా అవసరం లేకుండా షెల్ఫ్స్ ర్యాక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక కర్టెన్ ఫిట్టింగ్ పెట్టేసేసి కనుక మీరు యూజ్ చేసుకున్నట్టయితే హౌస్ అనేది చాలా చాలా బాగా స్పేషియస్గా ఉందండి. ఇంకా చాలా నీట్గా అన్నట్టుగా హౌస్ అనేది డిజైన్ చేశారండి. సో చూసారు కదా బెడ్రూమ్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ దాని ముందులో కనుక మీరు వెళ్ళినట్టయితే కొంచెం మీకు వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇది వచ్చేసి మరొక వాష్రూమ్ అండి, ఒకటి వెస్టర్న్ ప్యాటర్న్. ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్లో చూసారు కదా ఒకటి ఇండియన్ ప్యాటర్న్లో వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు, ఇంకొకటి వెస్టర్న్ ప్యాటర్న్లో అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది. సో మీకు ఇక్కడ షవర్ ఫెసిలిటీ అవన్నీ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా వాష్రూమ్స్ అనేది కూడా పెట్టడం అనేది జరిగిందండి. సో బెడ్రూమ్ అనేది ఇది చూసారు కదా, నేను వేరే బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. సో ఇలాంటి హౌసెస్ ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టుగా చూసుకుంటారో, కమర్షియల్ బిట్ చూసుకుంటారో, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేశానండి. అండ్ అట్ ద సేమ్ టైం అమౌంట్ అనేది కంప్లీట్గా పే చేయాలంటే చాలామంది కస్టమర్స్కి ప్రాబ్లం అవ్వచ్చు అండి. సో అలాంటి కస్టమర్స్ కోసమై నేను ఎలాంటి హౌసెస్ తీసుకొస్తా అనేది కట్టేసేసి దాని తర్వాత లోన్ వచ్చేలాగా చూసుకుంటామండి. సో దాట్ మీకు ఈజీగా అవుతుంది లోన్స్ అనేవి క్లియర్ చేయడానికి, అండ్ హౌస్ అనేది అట్రాక్టివ్ హౌసెస్ అనేవి మీ సొంతం అవుతుందండి. సో అది మీకు ప్లస్ పాయింట్ అన్నట్టుగా అవుతుంది. సో అలాంటి హౌసెస్ అనేవి మీకు ముందులకి తీసుకొస్తాను. సరుక అనేది మరొక బెడ్రూమ్, ఎంత స్పేషియస్గా అట్రాక్టివ్గా ఉందో, అండ్ సింపుల్ డిజైన్తో ర్యాక్స్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేకుండా చాలా డిజైన్ చేయడం జరిగిందండి. సో నేను మీకు పైన థర్డ్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, లేకుండా వీడియోని పూర్తిగా చూడండి. అండ్ లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఏంటి అంటే స్కూల్స్ కానివ్వండి, మన మిగతా హైలైట్స్ కన్నా మెయిన్ థింగ్ ఏంటి అంటే హౌస్ తక్కువ ధరకు వస్తుందా, 100% వాస్తు ఉందా, మనకి లోన్ వస్తుందా చూసుకుంటాం. అట్ ది సేమ్ టైం మనం ఏం చూస్తాము అంటే నియర్ బై స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటాం. బికాస్ అది వచ్చేసేసి మన ఇంట్లో వచ్చేసి చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళకి స్టడీ పర్పస్ డిస్టర్బెన్స్ అవ్వకూడదు. సో మీరు అవన్నీ ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు స్కూల్స్ కాలేజెస్ మాల్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి లభిస్తుందండి. సో పర్ఫెక్ట్ హౌస్ ఫర్ పర్ఫెక్ట్ లివింగ్ అని చెప్పేసి ఈజీగా సింపుల్గా అనవచ్చు. చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్లో, అండ్ మీకు కార్నర్ పార్టీషన్లో కూడా జనరల్గా ఏంటంటే ఫ్రెష్ ఎయిర్లో బ్రషింగ్ కానీ ఫ్రెష్ అప్ అవ్వడం కానీ చేసుకున్నాము అంటే చాలా చాలా బాగుంటుందండి ఫ్రెష్ మార్నింగ్ అనేది. సో ఇక్కడ మీకు ఏంటి అంటే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు, అండ్ మీరు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ అక్కడ వాష్ బేసిన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ ఎస్పెషల్ టైంలో అయితే చెప్పలేమండి, మనము ఇంట్లోపలికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఫ్రెష్ అప్ అయ్యే వెళ్ళాల్సి ఉంటుంది. సో పక్కన మీకు ట్యాప్ అనేది కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి ప్రొవైడ్ జరిగింది. ఫ్లోర్ చూసారు. సో ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ అనేది చూపిస్తానండి. సో చూసారు కదా ఎంత మంచి క్వాలిటీ మెటీరియల్స్ అనేవి యూస్ చేయడం జరిగిందో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ఆ స్టెప్స్ కూడా మీరు చూసినట్టయితే నార్మల్ మెటీరియల్ కాకుండా మీకు చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అన్నట్టుగా మీకు యూస్ చేయడం అనేది జరిగింది, ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా. జనరల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసినది పైన అనేది చిన్ని పెంట్ హౌస్ లాగా పెట్టేసేవ్వండి, గ్యాదరింగ్స్ కానివ్వండి అలా అయినా యూస్ చేసుకున్నారు. లేదు అంటే పెంట్ హౌస్కి ఎవరైతే బ్యాచులర్స్ ఆర్ సింగిల్ ఫ్యామిలీ చిన్ని సైజ్ ఫ్యామిలీ ఉండో వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. లేదు అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి ఫ్యామిలీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే ఇంటి ముందర చాలా స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి. సో పైన అనేది చిన్ని సైజ్ పెంట్ హౌస్ లాగా
అన్నట్టుగా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెంట్ హౌస్, బయట వచ్చేసి మీకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు, అండ్ సైడ్ పార్టీషన్లో కూడా మీకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సేమ్ లైక్ ఫస్ట్ ఫ్లోరే అండి. సో మీకు వాష్ బేసిన్ ఫర్ బ్రషింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని పక్కనే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసింది. నియర్ బై కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా చాలా స్పేస్ అనేది చాలా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. హౌస్ లోపలికి వచ్చి చూస్తున్నారు కదా, అది వచ్చేసేసి మీకు ముందులా ఏదైతే ఉందో చాలా స్పేస్ అండి. ఎంత మంచిగా అంటే బయట ఎండాకాలంలో అయితే మీరు బయట మొత్తం స్పేస్ అనేది మీరు యూస్ చేసుకునే విధంగా అన్నట్టుగా ఉందండి. అండ్ సైడ్కి మీరు చూసుకున్నట్టయితే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, వాష్ బేసిన్ ప్లస్ వాష్ ఏరియా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇంటి ముందులో కూడా మీరు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ వైజ్ అయితే మీ సెకండ్ థర్డ్ అవసరం లేదండి. చూసారు కదా హౌస్ అనేది ఎంత మంచి డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హాల్ రూమ్ అండి, అండ్ టీవీ లాన్ స్పేస్. ఇది ఏదైతే స్పేసింగ్ మీరు చూసారో టీవీ లాన్ స్పేస్, అండ్ చిన్ని బిట్ ఆఫ్ కలరింగ్ అనేది మిగిలి ఉంది ఫర్ ఫాల్ సీలింగ్, ఒక అట్రాక్టివ్ లుక్ అనేది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వర్క్ అయిపోయిందండి హౌస్. జస్ట్ 5% ఆఫ్ ద వర్క్ అనేది పెండింగ్ ఉంది. అది గనక కంప్లీట్ అయిపోయింది అంటే హౌస్ అనేది రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉంటుందండి. మంచి మార్బుల్ స్టోన్స్ అవి ఇవన్నీ యూజ్ చేసి హౌస్ అనేది మంచిగా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీకు కిచెన్ ఏరియా అండి. ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా మంచి గ్రానైట్ స్టోన్ యూస్ చేసి, మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి షెల్ఫ్స్, ర్యాక్స్, వెంటిలేషన్ పర్పస్కి విండోస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. 100% లోన్ వచ్చేలాగా క్లియర్ టైటిల్ కూడా మీకుంది. అండ్ హాల్ వ్యూ అనేది చూసారు, కిచెన్ ఏరియా అనేది చూసారు. సో మీకు బెడ్రూమ్ అనేది కూడా మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు మీరు ముందర చూస్తుంది ఏదైతే ఉందో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. మీకు సేమ్ అదే సేమ్ విధంగా స్పేషియస్గా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది వచ్చేసి ర్యాక్ ఏరియా, అది వచ్చేసి స్పేస్ ఏరియా అన్నట్టుగా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ పర్పస్కై విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ముందులో వచ్చేసి మీకు వెస్ట్రన్ పెట్టడం జరిగింది. సో వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.